TS24 న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి బాలాజీ ఫంక్షన్ హాల్లో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహిక సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దరన్న బుడకల జగదీష్ రెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం. విశ్వ చైతన్య ఉద్యమ ప్రస్థానం ఆ క్రమంలో కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేసినటువంటి సందర్భం, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి అన్నింటిలోనూ విజయవంతంగా ముందుకున్నటువంటి క్రమాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు మరోమారు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతల్ని కేసీఆర్ గారికి అప్పగిస్తూ ఈ అందరి రాజకీయాలతో నేను కూడా ఇక్కడి నుంచి రెండవసారి శాసనసభ్యులకు ఎన్నికై ప్రభుత్వం మంచిగా ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి అన్ని ఎన్నికల సర్పంచ్ కానివ్వండి, ఏపీటీసీ కానివ్వండి, అన్ని కూడా మనం అప్రదేశంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మరోమారు మనకు ఉన్నటువంటి మనం ఉన్నటువంటి టాస్క్ ఏది అంటే తిరుమలగిరి మున్సిపాలిటీ, అదేవిధంగా ముంగూరు మున్సిపాలిటీ మన నియోజకవర్గానికి సంబంధించి ఈ రెండు మున్సిపాలిటీలు కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం కోసం ఏం చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు దిశానిర్దేశం చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీ జెండా మొట్టమొదటి మున్సిపాలిటీ మీద ఈ ఎన్నికలను ఎగరాలంటే ఏం చేయాలనేటువంటి అవగాహన మనం తీసుకోవాలని చెప్పి సమాయత్తం చేయాలని చెప్పేసి ఈరోజు మంత్రి గారు సమయం తీసుకొని సంబంధించిన వారందరూ కూడా సమయం ఇచ్చి ఇక్కడ వచ్చినందుకు అందరి పక్షాన, అదేవిధంగా సీనియర్ నాయకులు జనవరి 22న జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల సమాయత్తం కొరకు ఈరోజు తిరుమలగిరి పురపాలక సంఘ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తలు నాయకులు ఇన్ఛార్జ్ల సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్నాం. పూర్వ శాసనసభ్యులు యాదవ్ కిషోర్ గారు, పెద్దలు రాజ్యసభ సభ్యులు బండ్లు యాదవ్ గారు, పెద్దలు సరే విషయం మీకు అందరికీ తెలుసు, ఇప్పటికీ ఆల్రెడీ పనులు ఉంటుంది. ఇప్పుడు చెప్పిన సార్లు చెప్పారు, కొందరు భయపెట్టించినట్టు చెప్పారు, కొందరు మామూలుగా చెప్పారు. రామకృష్ణ గారే మొత్తం రాజ్యాంగం ఏ రాష్ట్రమో దాని ప్రకారం పోవాల్సింది అంటాడు. లక్ష్యం కూడా ఇక్కడ దొరకడానికి వీలేదు, దాని ప్రకారం పోవాల్సిందే అంటాడు. సరే పోవాలి వీలైనంత మేరకు, అంతే భయపడే పని లేదు. ఇవాళ మాయ జరిగింది, టీఆర్ఎస్ ఓటు అనుకున్న ప్రజల్ని మళ్ళీ మార్చే ప్రయత్నం ఒకటి జరిగింది. కానీ మొన్న మీరందరూ కూడా ఇక్కడి నుంచి కూడా వచ్చారు, పనిచేసిండ్రు. నిజంగా టీఆర్ఎస్ ఓటు అనుకున్న ప్రజల్ని పూర్తిగా తీసుకొచ్చి